ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ గల కార్యక్రమాన్ని పెట్టినాం. 70 ఏళ్ళుగా చాలా పార్టీలకు ఓటేసినాం. ఓట్లేసిన తర్వాత అసలు కార్యకర్తలు ఎవరో, నాయకులు ఎవరో, కుటుంబ సభ్యులు ఎవరో పట్టించుకున్న పాపాన పోయిన వాళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో 60 వేల మంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 8 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. పైన వేదిక మీద ఎంపీ గారు కూర్చున్నారు. ఆడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూర్చున్నారంటే అది మా గొప్పతనం కాదు, అది మీ గొప్పతనం. మీరు గెలిపించారు, మీరు పెట్టిన భిక్ష ఈ పదవి, మీరు పెట్టిన భిక్ష ఈ పదవి. మీ భుజాలతోటి కొట్లాడి గ్రామాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళతో కొట్లాడి ఇగో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే మా ఊరికి మేలు జరుగుతుంది, మా ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి గెలిపించినటువంటి ఘనత మీది. మరి 8 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు అయింది, కొద్దిగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అనేకమైనటువంటి సమస్యలు, కరెంటు లేక కోస, తాగడానికి నీళ్ళు లేక కోస, వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లుండవు, వ్యవసాయం చేసుకుందామంటే కరెంటు ఉండదు. గ్రామీణ ప్రాంతం ముసలులు ఉంటే వాళ్ళ పిల్లలు లేని తల్లిదండ్రులకు బతకడం కోస ఒకటి కాదు, వ్యవసాయం చేసి పంట పండించి ఆ అమ్ముకోవాలంటే కోస, ఆ పండిన పంట ఎక్కడమ్మాలో తెలియదు, అనేకమైనటువంటి కోసలు ఒకటి కాదు రెండు కాదు. ఏ కుటుంబాన్ని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ మహిళని అడిగినా ఒకటే ఒక కోస, ఏదో ఒక సమస్యతోటి ప్రతిరోజు నాటినటువంటి ప్రాంతం ఏదయ్యా భారతదేశంలో గతంలో అంటే తెలంగాణ. ఏ 9 ఏళ్ళయింది మన తెలంగాణ సరిదిద్దుకొని 2వ దఫ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది, కానీ ఈ 8 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు మనం చేసుకోవడం కాదు. ముందుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలి, ఈ తెలంగాణ రైతాంగానికి ఏం కావాలి, ఈ తెలంగాణలో పడుతున్న పేదవాళ్ళకి ఏం కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కులాలకు సబంట కులాలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మేధో మతనం చేసి 9 సంవత్సరాలుగా నోరు కట్టుకొని పొట్ట చంపుకొని మీరు మేము అందరం కలిసి ఎక్కడ అవినీతి లేకుండా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జడ్పీడీసీ కానీ, ఎంపీబీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ తప్పు చేయకుండా ఒక బాధ్యతతోటి పనిచేసినటువంటి పార్టీ ఏదయ్యా అంటే అది బీఆర్ఎస్ పార్టీ.